అండ్ విషింగ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్, యాంకర్ ఉన్నాక క్వశ్చన్ అడగకుండా అడగండి. ఫుల్ ఇంటర్వ్యూ బయట ఆల్రెడీ అయిపోయింది కదండి. ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అర్హత ఇక్కడ నాకు లేదు. ఓన్లీ వన్ క్వశ్చన్, విఆర్ మిస్సింగ్ జ్యోతిక గారు హియర్ టుడే. మీరు ఇద్దరు ఎలా ఉంటారో మాకు తెలియదు, సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ రియల్ గా మీరు ఇంట్లో ఎలా ఉంటారు? ఈ సినిమా తర్వాత ఏదైనా మారిందా మీ ర్యాపో కానీ? లేదు, వద్దిన ఎమోషనల్ అయ్యి నేను ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా స్టేజ్ మీద నిలబడప్పుడు ఎమోషనల్గా నేను చూడలేదు. చాలా కంట్రోల్డ్ వ్యక్తి. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో వదిన తమ్ముడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో ఆయనకి ఇది ఫస్ట్ స్టెప్ కెరియర్లో. 10 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత లైఫ్లో ఒక కంప్లీట్ చేంజ్ ఈ సినిమా. కాబట్టి అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అండ్ దాన్ని చూసి నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు మనం ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము, అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటామంటే అదికి ముఖ్యమైన కారణం వదిన. సూపర్. సో ఒక అక్కగా ఇద్దరు అమ్మల్లాగా ఈ ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలకి సమానం. అది చాలా ట్రూ అండి. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ అనేది చాలా డిఫరెంట్. మీ సినిమాలో చూస్తే మీకు అర్థం అవుతుంది. షీఈస్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ సినిమాలో స్క్రిప్ట్కి ముఖ్యమైన క్యారెక్టర్. సో 2 సీన్స్ 3 సీన్స్ అయినా కూడా ఆ సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్, అది కరెక్ట్గా డెలివర్ చేయాలి. అది బాగా చేసింది. సో థ్యాంక్ యూ నిఖిల ఫర్ దాట్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ కెరియర్ హియర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.